కథ పేరు టోపీల వ్యాపారి. ఒక టోపీల వ్యాపారి ఒక ఊరి నుండి వేరే ఊరికి టోపీలు అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు బాగా ఎండగా ఉన్న కారణంగా అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. చల్లటి గాలి వీస్తున్నది. అతను బాగా అలసిపోవడం వలన అక్కడే నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులున్నాయి. ఒక కోతి టోపీల వ్యాపారి మూటలో నుండి ఒక టోపీని తీసుకుని తలపైన పెట్టుకున్నది. వెంటనే మిగిలిన కోతులన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని టోపీలను తీసుకుని పెట్టుకున్నాయి. వ్యాపారి నిద్ర లేచే సమయానికి అన్ని కోతులు చెట్టు పైకెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు టోపీలు ఎలా వెనక్కి తీసుకోవాలని టోపీల వ్యాపారి చాలా గాబరా పడ్డాడు. కోతులు ఎవరేం చేస్తే దానిని అనుకరిస్తాయని అతనికి ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది. టోపీల వ్యాపారి వెంటనే చేతితో పెద్దగా చప్పట్లు కొట్టాడు. కోతులు కూడా చప్పట్లు కొట్టాయి. తరువాత టోపీల వ్యాపారి తన తలపైనున్న టోపీని తీసి దానిని గట్టిగా నేలకేసి విసిరి కొట్టాడు. కోతులు కూడా వెంటనే తమ తమ తలలపై ఉన్న టోపీలను తీసి నేలకేసి విసిరి కొట్టాయి. వెంటనే టోపీల వ్యాపారి టోపీలన్నింటినీ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు.